ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ప్రసాద్ లైఫ్ స్టైల్ చాలా రోజులైంది ప్రసాద్ లైఫ్ స్టైల్ ఛానల్ వీడియో చేసి అండ్ ఈరోజు ఒక స్పెషల్ వీడియో అన్నమాట ఇది ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది ఒక కాలేజ్కి చీఫ్ గెస్ట్గా మమ్మల్ని ఇన్వైట్ చేశారు అక్కడ వాళ్ళు ఈ స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేస్తున్నారు కాలేజ్ నేమ్ వచ్చేసరికి అందరికి తెలిసిన కాలేజే సిబిఐటి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ కాలేజ్తో నాకు చాలా అనుబంధం అయితే ఉంది నా వైఫ్ అక్కడే చదువుకుంది అదొక రీజన్ ఇంకొకటి ఈ స్పోర్ట్స్ కాలేజెస్ ఎంకరేజ్ చేయడం ఈ స్పోర్ట్స్ న్యాచురల్గా అయితే కాలేజెస్ ఎంకరేజ్ చేయవు పిల్లలు చదువు మీద ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పేసి ఉంటారు వాళ్ళు ఈ స్పోర్ట్స్కి ఒక సపరేట్ క్లబ్ పెట్టి టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం ఇట్లాంటివి కూడా చేస్తున్నారు సో ఇది చాలా హ్యాపీ అనిపించింది నాకు రెండు రీజన్స్తో నేను వెళ్ళడానికి డిసైడ్ అయ్యాను అనమాట మనకి ఇన్విటేషన్ కూడా వచ్చింది చీఫ్ గెస్ట్గా నేను రాఖీని కూడా నాకు తీసుకురమ్మన్నారు కాకపోతే రాఖీని తీసుకొస్తే మరి కథ వేరుంటుంది కాదు అక్కడ రాఖీ గారిని ఆపలేమన్నమాట నేను మాట్లాడుతున్నాను చూడు రాఖీడా బయట పెత్తనాలు కావాలి ఇంకా బయలుదేరదాం మనం డైరెక్ట్ కాలేజీలో కలుద్దాం అండ్ అక్కడ స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవుతాను చూద్దాం వాళ్ళ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వాళ్ళ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేద్దాం అండ్ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ అక్కడ కలుద్దాం సిబిఐటీలో అందరికీ నమస్కారం ఇక్కడ అన్న అక్కడ ఉన్న అన్ని రోల్స్ నేను ప్లే చేస్తాను ఒక స్టూడెంట్గా ఒక ప్రొఫెసర్గా ఒక స్ట్రీమర్గా అన్నీ ట్రై చేశాను ఎందుకు చెప్తున్నానంటే లైఫ్ ఒకచోట ఎండ్ అవ్వకూడదు ఏదైనా మీరు అనుకుంటే దాంతోపాటు ఇంకొకటి కూడా చేయాలి చదువుతున్నారు కదా చదువుతున్నారు కదా ఇప్పుడు చదువుతున్నారు కదా దాంతోపాటు ఏదైనా ఒకటి ఈ స్పోర్ట్స్ అనే కాదు ఇప్పుడు ఈ స్పోర్ట్స్కి వచ్చాను ఈ స్పోర్ట్స్ అనే చెప్పట్లేదు ఎనీ అదర్ టాలెంట్ మీ లోపల ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని ఎంకరేజ్ చేయండి దాన్ని పొదును పెట్టండి నేను చదివింది మెకానికల్ ఇంజనీరింగ్ అందరూ తెలుసు అనుకోండి ఇక్కడ చాలామంది మెకానికల్ ఇంజనీర్స్ అక్కడ కూర్చున్నా నేను 5 ఇయర్స్ మీతో పాటు ఇలాంటి ఈవెంట్స్ జరుగుతుంటాయి కదా మా కాలేజీలో కూడా వాళ్ళ ఫేవరెట్ సార్స్ వచ్చినప్పుడు అరుస్తూ ఉంటారు థ్యాంక్ యూ నాకు కూడా అరిశారు ఎంతమంది ఫాలో అవుతారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు గేమింగ్ ఛానల్ అన్నీ ఆటోమొబైల్ కూడా నైస్ 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 గుడ్ టు హియర్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఈ స్పోర్ట్స్ని ఒక క్లబ్గా ఏర్పాటు చేయడం అనేది ఏ కాలేజ్లో పర్మిషన్ ఇవ్వరు ఫస్ట్ ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి గారికి అండ్ సార్ శర్మ గారికి అందరికి చాలా థ్యాంక్స్ ఎందుకంటే నాకు ఈ స్పోర్ట్స్ ఎప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాను గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేయలేదు అట్లా నేనైతే ఎప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాను ఫైనల్లీ కాలేజెస్ కూడా ఎంకరేజ్ చేయడం గవర్నమెంట్ కూడా మనకి పర్మిషన్స్ ఇవ్వడం అండ్ అసలు ఈ స్పోర్ట్స్ మనం మాట్లాడడానికి ఒక రీజన్ ఉంది అది ఒక గేమ్ అందరూ తెలుసు ఏ గేమ్ అది బీజేఎంఐ కాదు పబ్జి మొబైల్ బ్యాన్ అయిపోయిన తర్వాత బీజేఎంఐ అయింది అది అవునా కదా పబ్జి మొబైల్ వచ్చిన తర్వాత మళ్ళీ గేమర్స్ అందరూ బయటకు వచ్చారు మొబైల్ ఫోన్స్లో అప్పుడే మొబైల్స్కి డిమాండ్ పెరిగింది మాకు డిమాండ్ పెరిగింది ఎవరు ఉన్నారు పబ్జి గేమర్స్ పబ్జి ప్లేయర్స్ వెనకమాల ఉన్నారా వెనకమాల రాఖీ కూడా రాఖీ ఫ్యాన్స్ కూడా ఉన్నారా చాలా చాలా థ్యాంక్స్ చెప్తా అడుగుతా అడిగానని చెప్తా రాఖీని అందరూ అడిగారు సిబిఐటి స్టూడెంట్స్ అందరూ రాఖీని రాఖీ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు మాకంటే ఈ స్పోర్ట్స్ని కెరియర్గా ఇచ్చారు సారీ ఈ స్పోర్ట్స్ని మీకు ఒక క్లబ్గా ఇచ్చారు అది గుడ్ దాన్ని ఉపయోగించుకోండి ఎందుకంటే ఎవరు ఇవ్వరు అట్లా ఏ కాలేజ్ మీకు ఈ స్పోర్ట్స్కి ఒక క్లబ్ అయితే ఏర్పాటు చేయదు వీళ్ళు సార్ వాళ్ళు చెప్తున్న టోర్నమెంట్ కూడా మేము కండక్ట్ చేస్తాం ఫ్యూచర్లో అని చెప్పేసి టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తే పార్టిసిపేట్ చేయండి ఎథికల్గా ఆడండి అంటే కొద్దిగా హ్యాక్స్ ఉంటాయి కదా అట్లాంటి వాటి జోలికి వెళ్ళకండి అది ఎప్పటికైనా డేంజరే ఒకటి ఈ స్పోర్ట్స్ని మీరు కెరియర్గా తీసుకోవాలనుకుంటే మాత్రం కెరియర్ చాలా షార్ట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి చాలా షార్ట్ ఉంటుంది ఎందుకంటే మీ ఏజ్ పెరిగే కొద్దీ మీ మూమెంట్ స్లో అయిపోతాయి అది గుర్తుపెట్టుకోండి అది నిజం అది
మీరు చూస్తున్నారు ఇప్పుడు గేమర్స్ ఉన్నారు కదా ఇప్పుడు ఆడేలాగా 30 ఇయర్స్ తర్వాత ఆడలేరు సో మీ లైఫ్ చాలా షార్ట్ ఉంటుంది అంటే మీ కెరీర్ స్పాన్ సో దానిలోనే మీరు ఏదైనా చేయాలనుకుని చేయాలి సో దాంతోపాటు మీకు అది లేదనుకు ఇంకొకటి కావాలి అది ఏంటంటే డిగ్రీ మీరు ఎప్పుడైతే చదువుతున్నారో ఆ డిగ్రీ అయితే మీ చేతిలో ఖచ్చితంగా రావాలి స్పోర్ట్స్ ఇచ్చారు కదా అని చెప్పేసి 24 గంటలు దాని మీద కూర్చుంటే మాత్రం ఇది పోతుంది రెండింటిని బ్యాలెన్స్ చేసుకోండి సో ఇప్పుడు బీజీఎంఐ బ్యాన్ అవడానికి సారీ పబ్జీ మొబైల్ బ్యాన్ అవడానికి రీజన్ ఏం చెప్పండి ఒక్కటి అడిక్షన్ అంటే చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ చేశారు మా పిల్లలు బాగా అడిక్ట్ అయిపోతున్నారు గేమ్కి అసలు పట్టించుకోవట్లేదు మమ్మల్ని కాదు దేని పట్టించుకోవట్లేదు చుట్టుపక్కల ఏం జరుగుతుందో కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు అదొక మెయిన్ రీజన్ సూసైడ్ ఎక్కువ చేసుకున్నారు చాలామంది చేస్తున్నారు ఈ మధ్యలో సో అందుకు మెయిన్ గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసింది తర్వాత మళ్ళీ బీజీఎంఐగా వచ్చింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్లే స్టోర్ నుంచి తీసేస్తారు తొందరలోనే వస్తుంది అది మాత్రం ష్యూర్ ఖచ్చితంగా వస్తుంది తొందరలోనే వస్తుంది మీరు ఎవరైనా బీజీఎంఐ ప్లేయర్స్ ఉంటే అండ్ ఇంకొకటి నేను మొబైల్ ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను మొబైల్ బ్రాండ్స్ లైక్ ఏసుస్ కానీ లేకపోతే ఐక్యూ కానీ పోకో కానీ ఇట్లాంటి బ్రాండ్స్ టోర్నమెంట్స్ కూడా కండక్ట్ చేస్తాయి ఫ్యూచర్లో చాలా టోర్నమెంట్స్ అయితే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అది 2 రూపాయలు కాదు 1 కోటి రూపాయలు మినిమం ఉంటాయి టోర్నమెంట్ ఒక్కొక్కటి సో కొద్దిగా ఇది చదువుకుంటుంటే దాని మీద ప్రాక్టీస్ చేయండి కానీ ఇదే మొత్తం కంప్లీట్గా అదే కాదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి కంప్లీట్గా అదే చేశారనుకోండి ఎవరో ఒకళ్ళు వచ్చి మీ ప్రిన్సిపాల్ సార్ కంప్లైంట్ ఇస్తారు మా అబ్బాయి గేమ్లు ఆడుతూ కూర్చున్నాడు చదవట్లే అని చెప్పేసి వెంటనే 52 అన్నారు కదా 52 ఈ స్పోర్ట్స్ క్లబ్ని పీకే అని అంటారు నా కథ తెచ్చుకోకండి థ్యాంక్ యూ నన్ను ఇక్కడ పిలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది మీ రిసెప్షన్ థ్యాంక్ యూ అందరికీ చెప్పమ్మా ఆయన పేరు చెప్పు ఫస్ట్ ప్రొఫెసర్గా అంటే అది బతుకు తెరువు కోసం చేయాల్సి వచ్చింది నాకు ఇంట్రెస్ట్ కాదు నాకు ఎప్పటికైనా యూట్యూబ్ కాదు నాకు మొబైల్స్ అంటే ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచే ఎవరికైనా మొబైల్ ఉంటే దాంతో ఎక్కువ తీసుకొని దాంతో టైం స్పెండ్ చేయడం మొబైల్ గురించి నేర్చుకోవడం నా నేను చదివిన మెకానికల్ ఇంజనీర్ దానికి దీనికి సంబంధం లేదు కాకపోతే దానికి డిగ్రీ లేదు నాకు ఇప్పుడు నేను చేసే వృత్తికి డిగ్రీ లేదు కాకపోతే నేను మెకానికల్ ఇంజనీర్ డిగ్రీ కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను ఇప్పుడు అది ఉన్నా ఇక నేను సంపాదించలేను ఎందుకంటే అది నా ప్యాషన్ అనమాట నా ప్యాషన్ నేను ఫాలో అయ్యాను సో నేను అక్కడ ఇక్కడ దాకా వచ్చాను అంతే మీరు చెప్పేది అదే చెప్తున్నా కదా మీరు డిగ్రీతో పాటు మీ ప్యాషన్ ఫాలో అవ్వాలి మీ సింగింగ్ ఇంట్రెస్టా కొంతమంది పాటలు పాడుతుంటారు ఏదో ఒకటి డ్యాన్స్ ఇంట్రెస్టా ఏదో ఒకటి మీకు అది ప్యాషన్ టైప్ అంటే మీకు అది చేస్తున్నప్పుడు మీ మనసుకు ఆనందం కలుగుతుంది అర్థమవుతుందా మీ మనసుకు ఏదైతే మీకు హ్యాపీనెస్ ఇస్తుందో దాని నుంచి డబ్బులు సంపాదించండి ఇప్పుడు మీ డిగ్రీ తీసుకెళ్ళి ఎవరు ఎక్కడికో ఇచ్చేసి 9 to 5 జాబ్ చేసి వాళ్ళు ఇచ్చే జీతంతో అది మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు కొన్ని సంవత్సరాల తర్వాత సాటిస్ఫాక్షన్ అనిపించదు అదే మీకు మనసు నచ్చిన పని చేయండి దాని నుంచి డబ్బులు సంపాదించండి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఈ స్పోర్ట్స్లో స్కోప్ ఒకటి దేనిలో స్కోప్ ఉండదు తర్వాత దేనిలో స్కోప్ ఉండదు నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అది ఇంపార్టెంట్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే దేనిలో అయినా కానీ బతికేయచ్చు ఈ స్పోర్ట్స్ కూడా ఒక వృత్తి టైప్లో మనం తీసుకుంటే ఉండొచ్చు కాకపోతే షార్ట్ ఉంటుంది స్పాన్ ఎక్కువ సమయం అయితే ఉండదు గుర్తుపెట్టుకోండి మీరు ఒక 10 ఇయర్స్ మ్యాక్సిమం అయితే ఒక 10 ఇయర్స్ మీకు మీరు ఈ స్పోర్ట్స్ నుంచి డబ్బులు సంపాదించగలరు దాని తర్వాత పరిస్థితి ఏంది అది కూడా ఆలోచించండి క్రికెటర్స్ ఉన్నారు రిటైర్ అయిన తర్వాత పరిస్థితి ఏంది వాళ్ళకి పాపులర్ క్రికెటర్స్ అయితే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు చూడండి ఇప్పుడు కూడా బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ అవి వస్తుంటే అసలు వచ్చినా రాపోయినా కానీ చాలా సంపాదించేశాడు ఆ స్పాన్లోనే ఆ 10 ఇయర్స్లోనే సో అది గుర్తుపెట్టుకోండి దీంతోపాటు చదువు కూడా ఇంపార్టెంట్ డిగ్రీ ఇంపార్టెంట్ ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి నీకు కూడా బాగా ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు కదా ఈ క్వశ్చన్ వెరీ గుడ్ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అడిగాం చెప్పండి నిజంగా క్లాప్స్ కొట్టండి చాలా మంచి క్వశ్చన్ అది
అసలు ఇందాక అడిగారు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తూ ఎందుకు యూట్యూబ్ లోకి వచ్చావు అని అడిగారు ఒకళ్ళు అడిగారు ఇప్పుడే వచ్చాను యూట్యూబ్ లోనే సక్సెస్ అయ్యాను కానీ అక్కడ ఆగిపోకూడదు టెక్ నేను ఎస్టాబ్లిష్ చేశాను మొత్తం ఇప్పుడు నాకు టీం ఉంది నాకు టైం దొరుకుతుంది టైం దొరుకుతున్నప్పుడు నేను ఖాళీ కూర్చొని ఎంజాయ్ చేయదలుచుకోవాలి నెక్స్ట్ ఇయర్ వేరే ఫీల్డ్ లోకి వెళ్ళాలనుకుంటున్నా మెకానికల్ ఆల్రెడీ మనం చదివాం కదా మనకి ఇంట్రెస్ట్ ఉంది కదా సో నెక్స్ట్ దానిలోకి వెళ్ళాను అట్లా ఎక్కడ చెప్తున్నా కదా అక్కడ ఆగకండి ఒకటి నుంచి ఇంకొకటి ఒకటి నుంచి ఇంకొకటి చేస్తూనే ఉండాలి టైంని వేస్ట్ చేయకండి అదేనా చెప్పమ్మా పేరమ్మా అన్న మీరు యూట్యూబ్ లో ఒక ఫోర్ ఛానల్స్ అలా మెయింటైన్ చేస్తున్నారు అంటే కంటెంట్ ఎలా దొరుకుతుంది అన్న అన్ని మెయింటైన్ చేయడానికి అంటే రోజు చాలా వర్క్ చేయాలి కదా హోంవర్క్ చాలా ఉంటుంది కదా సో వాట్ ఇస్ సోర్స్ మెయిన్ మన మైండ్ లో ఉండాలి ఆలోచనలు మన మైండ్ లో ఉన్న ఆలోచనలు మనం పెట్టాలి అంటే మనకు ఒక టీం కావాలి ఇప్పుడు నా టీం మీకు తెలిసే ఉంటారు చాలామంది ఇక్కడ చూసినే ఉంటారు వంశీ ఉన్నాడు అజయ్ ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడు వీళ్ళందరూ రోజా 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 మా టీం కాదు నాకు ఐడియాస్ ఉన్నాయి ఐడియాస్ని నేను చెప్తాను మన వాళ్ళకి చెప్పి ఎగ్జిక్యూట్ చేస్తాం ఒకరు ఎడిట్ చేస్తారు ఒకరు రికార్డ్ చేస్తారు టీం ఉంది కాబట్టి మొత్తం నేనే చేసుకోవాలంటే మాత్రం ఇన్ని నేను మెయింటైన్ చేయలేను సో నాకు టీం ఉంది కాబట్టి ఇన్ని చేయగలను కీర్తియా కీర్తియా ప్రీతి ప్రసాద్ ఆటోమొబైల్ దీనిలో ప్రజెంట్ రెండు ఛానల్స్ వీడియోస్ కూడా చేయట్లేదు నేను ప్రసాద్ ఆటోమొబైల్ ప్రసాద్ గేమర్ ఇంకొకటి ఎలా ఆలోచించమంటా టైం ఉందంటే కంప్లీట్ 24 అవర్స్ నా ఇక్కడ డేలో ఉండేది రాఖీ పేరు పెడదాం రాఖీ పేరు మీద ఓకే రాఖీ ఫ్యాన్స్ ఉన్నారుగా రాఖీ పేరు మీద పెడదాం సాత్విక్ చెప్పు మెకానికల్ టెక్నోసా మంచి క్వశ్చన్ అమ్మా ఇది నేను 2017 లో స్టార్ట్ చేసింది జాబ్ మానేశారు అప్పటికి ఒక వీడియో చేసేవాడిని డైలీ ఎందుకంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఇప్పుడు మీతో పాటు ఉండాలి కదా క్లాసెస్ చెప్పాలి 5కి ఇంటికి వెళ్ళాలి అంటే మాకు ఇంటికి వెళ్ళేసరికి 6-7 అవుతుంది ఒక వీడియో చేసేవాడిని నైట్ ఒక వీడియో చేసి మళ్ళీ మార్నింగ్ కాలేజ్కి వచ్చేవాడిని హెల్త్ బాగా ఖరాబ్ అవుతుంది ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలని చెప్పేసి జాబ్ మానేశాను మానేసిన తర్వాత రోజుకి 2 వీడియోలు చేయాలి కదా ఎందుకంటే ఆ జాబ్లో పోయిన డబ్బులు దీని నుంచి తీసుకురావాలి కదా మెయిన్ రీజన్ అందుకు నేను స్టార్ట్ చేసింది మనీ కోసం మంచి క్వశ్చన్ అమ్మా ఇప్పుడు ఎంకరేజ్ చేయడం మంచిది ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది ఒకళ్ళు మొబైల్ గేమ్స్ బాగా ఆడేవాళ్ళు ఉంటారు ఒకళ్ళు కంప్యూటర్ గేమ్స్ బాగా ఆడేవాళ్ళు ఉంటారు ఒకళ్ళు బయట క్రికెట్ బాగా ఆడేవాళ్ళు ఉంటారు వాలీబాల్ బాగా ఆడేవాళ్ళు ఉంటారు అవే స్పోర్ట్స్ కాదు ఇండోర్ అవుట్డోర్ గేమ్సే ఇవి కూడా స్పోర్ట్సే ఈ స్పోర్ట్స్ అనేది కూడా ఒక స్పోర్టే అది కూడా టాలెంటే ఏదో కూర్చొని మొబైల్ ఇట్లా ఊరికే ఆడటం కాదు ఒక టాలెంట్ ఉంటుంది ఇప్పుడు చెప్తున్నారు జోనాథన్ అని చెప్పేసి మోటల్ అని చెప్పేసి టాలెంట్ లేకుండా వీళ్ళందరూ వాళ్ళని ఫాలో అవ్వరు కదా ఆయన టాలెంట్ ఉండబట్టే ఫాలో అవుతుంది సో వీళ్ళలో కూడా ఉండొచ్చు ఒక మోటల్ ఒక జోనాథన్ చెప్పలేం కదా ఎంకరేజ్ చేయనివ్వండి చదువుతో పాటు దాన్ని కూడా చేయమంటున్నాం కానీ కంప్లీట్గా చదువు పక్క పడే చేయమని అట్లా హాయమ్మా మీ నేమ్ ప్రణీత్ చెప్పమ్మా గేమ్ స్ట్రీమింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తా తొందరలోనే చేద్దాం ఎందుకంటే కొత్త ఆఫీస్ కడుతున్నాం కదా అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత చేద్దామని అనుకుంటున్నాం ఫస్ట్ వీడియో ఎక్స్పీరియన్స్ నేను చాలా షై నేను ఎవరితో మాట్లాడను చిన్నప్పటి నుంచి కెమెరాని ఫేస్ చేయాలంటేనే భయం ఫస్ట్ ఎవరికైనా భయం ఫస్ట్ వీడియోస్ మీరు నన్ను చూస్తే నన్ను కెమెరాని చూసి మాట్లాడాను ఎక్కడ అటు పక్క చూసి మాట్లాడుతూ ఉంటాను భయంగా ఉంటుంది తర్వాత అలవాటైపోయింది ఫస్ట్ వీడియో ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ నేను చేసింది తెలుగులో కాదు ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంగ్లీష్లో చేశాను కొన్ని అది ఫేస్ చూపించకుండా చేశాను అంటే మొబైల్ ఫ్లాష్ చేయడం ఓ రకరకాల ఏవో చేసాం వీడియోస్ దాని తర్వాత తెలుగులో స్టార్ట్ చేసినప్పుడు అయితే ఫస్ట్ ఫ్రీడమ్ 251 అని గుర్తుంటుంది ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి రాఖీని అడిగానని చెప్పాలా థ్యాంక్ యూ అమ్మన్ దాన్ని తీసుకొస్తే మీరు ఎవరు ఉండరు ఇక్కడ
ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను వీడియో అయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై